రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని దత్తత గ్రామం కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఆందోళనకు దిగారు స్థానికులు. మామిడిపల్లిలో మిషన్ భగీరథ వాటర్ రావటం లేదని నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. బోర్బావుల్లోని ఫ్లోరైడ్ వాటర్తో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు మహిళలు. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే రమేష్ బాబు మంచినీటి సమస్యల్ని తీర్చాలన్నారు గ్రామస్తులు. మిషన్ భగీరథ నీళ్లు 3-4 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు మాత్రం మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వట్లేదు. మా రెడ్డి సంఘంలో గ్రామ పంచాయతీ తరఫున వేసిర్రు బోరు. ఆ బోర్ నీళ్ళు ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వలన బొక్కలు చీకిపోయినట్టు అవుతున్నాయి. దవాఖానలకు పోతే మాత్రం ఫ్లోరైడ్ బాగుంది, ఆ నీళ్లు వాడకూడదని చెప్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మళ్ళీ ఒకటి బిందెలు ఇవన్నీ మొత్తం బోర్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. మేము కూడా ఖరాబ్ అవుతున్నాం. మాకు ఈ ఫ్లోరైడ్ నీళ్ళు అవసరం లేదు. మాకు ఇప్పుడు తక్షణమే మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలని కోరుచున్నాం. మిషన్ భగీరథ వేసి 3-4 సంవత్సరాలు అయితే ఇంతవరకు నీళ్లు నల్ల నీళ్ళు రావడం లేదు. ఆడవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇక్కడ ఎటువంటి సర్పంచ్ చెప్పినా ఎవరికి చెప్పినా ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దీని మీద చర్య తీసుకోగలరని కోరుతున్నాం. బట్టలు